రైతు బంధును ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. అధికారంలోకి వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే విమర్శల అంటూ మండిపడుతున్నారు. వాళ్ళ నైజాన్ని పెద్దగా పట్టించుకోమని, మా పని మేము చేసుకుంటూ పోతామని అంటున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి, రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు అవుతూనే ఉంది. వాళ్ళు ఎన్ని రోజులు అసలు బోనస్ ఏమని ఇచ్చిరా? పాడి మీద కింటాకు 10 కిలోలు కటింగులు చేసి రైతులను ఎంతో ఇబ్బంది పెట్టారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు రానే అంత వేగిరం ఏమున్నది, ఖచ్చితంగా చేస్తాము, ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ చేస్తాము. మేము వచ్చింది గ్రీవెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్ని విమర్శించడానికి కాదు. నిన్న హరీష్ రావు గారు మాట్లాడితే ఏమైంది ఏమైందని, నిన్న సెకండ్ మరి రైతు బంధు ఇస్తాను అది ఇస్తాను అని 2 రోజులకి 10 ఇయర్స్ నువ్వు రోడ్ ప్యాచ్ వర్క్ చేయలేదు, కామెంట్ లేదండి, ఇంకా ఇక్కడ ఏమి కాలేదు. అప్పుడే మనం విమర్శిస్తాము అంటే అది పద్ధతి కాదు. సరే, వారి నేచర్, వారి ఆలోచన విధానం వాళ్ళకున్నది, మా పరిపాలన దక్షత, మా కమిట్మెంట్ మాకు.